శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన రాష్ట్ర ప్రజలందరండి, మన రెండు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ చాలా థ్యాంక్స్. మన నందమూరి అమ్మానందరికీ థ్యాంక్స్ అండ్ ఎవ్రీవన్ హూ హెస్ వాచ్ దిస్ ఫిలిం, థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్స్ లాట్ అండి. నాకు ఇది చాలా సెంటిమెంటల్గా ఉంటుందండి, ఎందుకంటే నేను ఇప్పుడు నా సొంత బ్యానర్లోనే సినిమా చేస్తున్నాను. బయట బ్యానర్లో సినిమా చేసినప్పుడు ఏ సినిమా ఆడలేదండి, అదేంటో నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. నేను బయట బ్యానర్తో సినిమా చేసినప్పుడు సంభవ్ ఐ నెవర్ గాట్ ద సక్సెస్, బట్ రియలీ అందుకే హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండి. ఎందుకంటే నా సెంటిమెంట్ ఒకటి, తెలియని ఒక సెంటిమెంట్ లాగా ఉండేది నాకు. ఏంటిది మనం బయట సినిమా చేస్తున్నాం, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి కదా, అప్పుడే కదా మనం హ్యాపీగా ఉండేది. సో దట్ ఈస్ అల్టిమేట్ థింగ్ అండి. ఒక ఫిల్ము ఆదరణ పొందుతుందంటే డబ్బులు వస్తాయండి, ఆదరణ పొందినప్పుడు డబ్బులు రావు. సో ఆ డబ్బులు ప్రొడ్యూసర్కి వస్తే వెన్ హీ సేఫ్, దట్ మీన్స్ ఇస్ అ బిగ్ సక్సెస్. అంతకంటే ఏం కావాలి మనకి? సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఆఫ్ మైన్. లైక్ నేను ఒక బయట బ్యానర్లో సినిమా చేస్తే సక్సెస్ ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ చేతులు దండం పెడతానండి. థ్యాంక్స్ లాట్, ఇట్స్ బీన్ అ గ్రేట్ థింగ్. నా సెంటిమెంట్ని బ్రేక్ చేశారు, సో నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్ హ్యాపీ. సో థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు, భరత్ గారు అండ్ వివేక్ గారు, విశ్వ గారు. నాకు 1.5 ఇయర్స్ తర్వాత ఇజం రిలీజ్ అయింది 2016 అక్టోబర్, మళ్ళీ 1.5 ఇయర్ తర్వాత సినిమా వచ్చింది అండ్ సక్సెస్ వచ్చినందుకు అండ్ గివింగ్ మీ ద ఆఫర్, థ్యాంక్స్ లాట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. దెన్ ఉపేంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం, అంటే నా పర్సనల్ ఫీలింగ్ అండి, మనం జనరల్గా డైలీ యాక్టివిటీలు ఏం మాట్లాడుకుంటాం, మన కుటుంబంలో ఏమేమి మాట్లాడుకుంటాం, అలాంటి ఎలిమెంట్స్ సినిమాలో ఉంటే బాగుంటాయని కోరుకుంటానండి నేను పర్సనల్గా. ఎందుకంటే నాకు ఉపేంద్ర కథ చెప్పినప్పుడు నేను యాజ్ అ హౌస్ హోల్డ్ లైక్ యాజ్ అ ఫాదర్ ఫస్ట్ మా పిల్లలకి చెప్పేది, నాన్న బాగా చదువుకోండి, మన ఆస్తులు ఇవన్నీ మనకు తెలియదు, బాగా చదువుకోండి మీకంటూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇదే విషయం మా అమ్మ నాన్న నాకు చెప్పారు. ఇది మన ఫ్యామిలీస్ అన్నింటిలో రన్ అవుతుంటుందండి. ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ ఈ సినిమాలో ఎంబెడ్ చేశాడో, ఐ ఫెల్ దిస్ ఫిలిం ఇస్ అ సక్సెస్ఫుల్ ఫిలిం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనందరి ఫ్యామిలీస్లో జరుగుతుంటుంది, ప్రతి వాళ్ళు మనం చెప్తుంటాం మన పిల్లలకి బాగా చదువుకోండి బాగా చదువుకోండి అని. సో చైల్డ్ లేబర్ మీద, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే మన తరతరాలు అన్నీ బాగుంటాయి, మన వచ్చే తరం కూడా బాగుంటుంది అనే ఒక టాపిక్ తీసుకొచ్చిన ఉపేంద్రకి థ్యాంక్స్ లాట్ ఉపేంద్ర ఫర్ గివింగ్ సచ్ అ గుడ్ మెసేజ్. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమా ఇదంతా ఎస్ ఓకే ఎవ్రీవన్ డస్ దిస్, బట్ ఒక చిన్న మెసేజ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్ అంటే, ఒక హోల్ ఫ్యామిలీ కూర్చొని ఒక సినిమా చూడగలుగుతుంది ఈరోజు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ అండ్ థ్యాంక్స్ లాట్ ఉపేంద్ర ఫర్ దాట్. అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ ఒక వైఫ్ నుంచి అండి, అంటే సుధాకర్ గారు, మా గుంటూరు జిల్లా అండ్ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ గారు, వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారండి సినిమా చూసిన తర్వాత. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ టిల్ డేట్. ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ దే వాచ్ ద ఫిల్మ్, ప్రీమియర్ చేసుకున్నారు మా ప్రొడ్యూసర్స్ అందరూ. ఆవిడ ఫోన్ చేసి, బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే కమర్షియల్ సినిమా అనేటప్పటికి ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, లేకపోతే ఒక లేడీస్ని కొంచెం అశ్లీనంగా చూపిస్తారు, ఇవన్నీ ఏమి లేకుండా హోల్ ఫ్యామిలీ కూర్చొని చూడదగ్గ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారండి. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ ఎస్ ద హోల్ ఫ్యామిలీ వచ్చి సినిమా చూడగలిగితే చాలండి, దట్ ఈస్ ద మేజర్ సక్సెస్ ఫర్ ఎనీ వన్. దెన్ మా ప్రసాద్ మౌళి గారికి అందరూ అంటున్నారు చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కళ్యాణ్ అండ్ యూర్ లుకింగ్ వెరీ గుడ్ అని. మై వైఫ్ టోల్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ లుక్ టిల్ డేట్ అని. సో థ్యాంక్స్ ఫర్ ప్రసాద్ మౌళి గారు నన్ను ఇంత అందంగా చూపించినందుకు. ఈ సినిమా అండి, నేను ఫస్ట్ నుంచి నా బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉండేది, ఏ సినిమా అయినా మనం చూసినప్పుడు ఓకే పీపుల్ కమ్ విత్ డిఫరెంట్ టేస్ట్, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ వాచింగ్ అ ఫిలిం, బట్ నా టేక్ ఆన్ అ ఫిలిం విల్ బీ చూసినంతసేపు ఎంటర్టైనింగ్గా ఉండాలి, బోర్ కొట్టకూడదు, ల్యాక్ కొట్టకూడదు, అబ్బా ఇంకెంతసేపు చెప్పింది ఎన్నిసార్లు చెప్తావను, లేకపోతే చాలయ్యా, ఇట్లాంటి మాటలు ఉండకూడదని నా పర్సనల్ ఫీలింగ్ అండి. సో అలాంటిది ఏమీ లేకుండా చాలా బాగా సినిమాని కత్తిరించి చేసిన మా తమిళరాజు గారికి చాలా థ్యాంక్స్. అండ్ యాక్చువల్లీ ఇక్కడ లేరండి,
రావు గారు ఎక్కడున్నారండి? రావు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ రండి. మా ప్రొడక్షన్ టీమ్ రావు గారు రండి ప్లీజ్. సి లాస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేను మాట్లాడేశానండి, బట్ వీళ్ళందరూ మా వెనుకుండి సినిమా నడిపించిన వాళ్ళండి. ఐ నో రావు గారు ఎంత కష్టపడ్డారు అజర్బైజాన్లో, పాపం నిజంగా అంత కోల్డ్ కంట్రీలో ఆరింటికి అందరిని లేపిస్తూ ఉండేవారండి. ఎందుకంటే షూటింగ్ జరగాలి, లేదు ద బేసిక్ థింగ్ ఇస్ 23rd ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వాలండి. ఇప్పుడు అక్కడ డిలే అయింది అనుకోండి 23rd రిలీజ్ అవ్వదు. సో ఐ రియలీ థ్యాంక్ రావు గారు, చాలా కష్టపడ్డారు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్స్ లాట్ అమ్మా, థ్యాంక్స్ లాట్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ వుడ్ లైక్ టు కాల్ శ్రావణ్. రామ్మోహన్ గారు చెప్తారు, రామ్మోహన్ గారు ఎక్కడ? రామ్ గోపాల్ గారు మా కో డైరెక్టర్ గారు రండి ప్లీజ్, ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. ఈ శ్రవణ్, రామ్ గోపాల్ గారు, రామ్మోహన్ గారు, మేము అజర్బైజాన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అంతా కూర్చొని మా ఎట్ర గారు కూర్చొని, సార్ మీరు కూడా రావాలి ఈ విషయంలో, మాత్రం మీరు రావాలి ప్లీజ్ అండ్ మా ప్రసాద్ మురళి గారు ప్లీజ్, అంటే రిపీట్ అనుకోవద్దండి ప్లీజ్. సార్ దీస్ వేర్ ద పీపుల్, దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్. వీళ్ళ మూలంగానే సినిమా 23rd రిలీజ్ అయిందండి. వీళ్ళు డే నైట్ కష్టపడ్డారు, డే నైట్ ఇక్కడ ఉండి మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క ఫ్రేమ్ పోయినా, డైరెక్టర్ గారు లేకపోయినా, ప్రొడ్యూసర్స్ గారు అక్కడ ఉన్నా, వాళ్ళ భుజస్కంధాల మీద మోసారండి సినిమా రిలీజ్కి. సో గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. థ్యాంక్స్ లాట్ సార్, ఐ వుడ్ నెవర్ ఫర్గెట్ ది సినిమా లైఫ్. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ మై టీమ్ అండి. నిజంగా ఇది అంటే నా కోసం కష్టపడిన నా టీమ్ని పిలుద్దాం అనుకుంటున్నాను అండి, బికాస్ దట్ ఈస్ ఫస్ట్ వన్ ఇస్ వెంకట్ మై మేకప్ మ్యాన్ ప్లీజ్, రాకీ, రాజు, గౌస్. వీళ్ళు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 12 సంవత్సరాలు అయింది, ఈ 12 సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడు నా పక్కనుండి ప్లీజ్. షూర్ షూర్ సో నుంచు. సో వీళ్ళందరూ నన్ను నిజంగా అంటే ఇంట్లో నుంచి పొద్దున్నే 5 బయలుదేరిపోతారండి షూటింగ్కి, మళ్ళీ రాత్రి 8 వెళ్తాను. ఈ మొత్తం టైం మొత్తం నాకు ఏం కావాలన్నా నిజంగా నన్ను లైక్ యూనో వాళ్ళ కంట్లో పెట్టుకొని చూసుకున్నారండి. థ్యాంక్స్ లాట్ అయ్యా మీ అందరికీ, నిజంగా ఇట్స్ బీన్ గ్రేట్, థ్యాంక్స్ లాట్. అండ్ ఐ లైక్ టు కాల్ అపాన్ సంతోష్ రాజా ప్లీజ్, Vishal and Ashwini, unless they've already left. They have. Okay, sorry, we have a flight. I think they've left. Santosh, come. Vishal, come. Hard, especially in the cold country like Azerbaijan. Thank you, guys. So, Irozu, so this is all my personal feeling. And success vachinappudu, I want to share with everyone. Vallandaru kashtapadnallu. So, I just fall. Like, you know, Tahir unnadu ikkada. Tahir, papam paiki vachi maatladu. Edi Tahir unnadu ellipoyada? Ah, unnadu. Da, 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 Tahir, please. తాహిర్కి నాకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్ అండి. హీ స్టార్టెడ్ ఇస్ కెరియర్ వెన్ ఐ స్టార్టెడ్ అతనొక్కడే, తాహిర్ సినీటెక్. సో అతనొక్కడి నుంచి ఎవ్రీ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫిలిం అండ్ మోస్ట్లీ నా ప్రతి సినిమాని తాహిర్ ఉండి చేశాడు. అండ్ యునో ఇప్పుడు లైట్లు కావాలన్నా లైక్ వాట్ ఎవర్ యూ వాంట్, వాడు కెమెరామెన్ గారికి నిజంగా పక్కనుంటూ ఆయనకి ఏం కావాలన్నా అన్నీ చూసుకుంటూ ఉండే టెక్నికల్ యూనిట్ అండి ఇది. సో థ్యాంక్స్ ఫర్ తాహిర్ ఫర్ ఎవ్రీథింగ్. You have been there for my beginning. Thanks a lot. Inka Manisharam garu maaku music andinchina maa music director Manisharam garu naaku first success vachinde aina music director kuna cinema andi athra okade. So aina nenu ee roju marchipoledu endukante aa cinema ni marchipoledu. So aa cinema lo pani chesina ee technician nenu marchipoledu. So adbhutamaina music icharu and re-recording avute naaku songs kante re-recording baane achindandi. I loved it because ఒక సినిమాని ఇంకొక 100% పైకి లేపగలిగే శక్తి రీరెకార్డింగ్ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ మనీ గారు. అండ్ ఇందాక అజయ్ ఏదో అన్నాడు, ప్లీజ్ అజయ్ డోంట్ ఎవర్ సే దాట్. లైక్ అజయ్ అజయ్ కూడా లైక్ ఆల్మోస్ట్ అతరొక్కడే అప్పుడు నుంచి మీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం. అండ్ అజయ్ ఇస్ అ గ్రేట్ ఆర్టిస్ట్, ఏదో చెప్పుంటాడు ప్లీజ్ డోంట్ టేక్ దట్ సీరియస్లీ.
ఏదో మామూలుగా మాట్లాడాడు. సో ప్లీజ్ డోంట్ టేక్ దట్ సీరియస్, ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ యునో విక్రమార్కుల్ లాంటి సినిమా మేజర్ విలన్, రాజమౌళి గారు సినిమాలో ఒక మేజర్ ప్రొటాగనిస్ట్గా చేయడం మాట్లాడదు కదండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ ఇన్ యూర్ లైఫ్. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అజయ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ మహేష్ కోనేరు. ఉన్నాడా మహేష్ కోనేరు? ఏమండి మా మహేష్ గారు, వంశీ కాక, ప్లీజ్ కమ్. దే ఆర్ ద పిఆర్ఓస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి, ప్లీజ్ రండి. నాకు సగం మంది కనపట్లేదు, ఎవరైనా ఉంటే ప్లీజ్ టెల్ మీ. మా యూనిట్లో ఎవరైనా ఉన్నారా? అయ్యో నాకు ఇక్కడ మా పిఆర్ఓస్ అండి, మా ట్విట్టర్ సోషల్ మీడియా అన్నిట్లోనూ దే ఆర్ ద మెయిన్ పీపుల్. థ్యాంక్స్ లాట్ అండి మహేష్ గారు. అండ్ మహేష్ గారు నా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ కూడా, నాను వే సినిమా ప్రొడ్యూసర్. సో హీఈస్ మోర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ టు మీ. థ్యాంక్స్ లాట్ మహేష్ గారు, థ్యాంక్స్ లాట్. తర్వాత ఒక మనిషి సినిమాలో నటిస్తే హిట్ అని చెప్పి నాకు ఫస్ట్లో చెప్పారండి, నేనే రాజు నేను మంత్రి సినిమాలో విలన్ హీరోని హ్యాంగ్ చేయ ముందు ఒక ఆయన పరిగెడుతుంటాడు, సర్వేశ్ రావు గారు అని. ఉన్నారా సర్వేశ్ రావు గారు? ఈయన లిటరల్ అటెండ్ అంటే ప్రొడ్యూసర్ డబ్బులన్నీ ఈయన దగ్గరే పెడతాడు, కానీ ఈయన ఎవరికి ఇవ్వడు. అదేంటో అదే అది కూడా అది నాకు తెలియదు, ప్రొడ్యూసర్ నాకు తెలియదు ఇది. బట్ నిజంగా ఇంత ట్రస్ట్ వర్తి పర్సన్ ఒక ప్రొడక్షన్ వేసుకుంటాం అనేది ఒక చాలా గొప్ప లక్షణం అండి. సో మంచి లక్షణం ఉందండి ఈయనకి, ఈయన మంచి లక్షణాల అబ్బాయి. నేను ఇక్కడ పిలిచిన ప్రతి వాళ్ళకి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. సో యాక్చువల్లీ ఫోగట్ టు టెల్ యూ దట్ వీళ్ళందరికీ చాలా మంచి లక్షణాలు ఉన్నారు. సో అందరూ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలే, లేడీస్ ఉన్నా అమ్మాయిలని వేసుకోండి ప్లీజ్. నా స్టాఫ్ ఎవరు లేడీస్ లేరు కాబట్టి అందరు ఏ. సో నిజంగా మీరు ఈ టీంకి ఇలానే ఉండాలి అండ్ సపోర్ట్ బ్లూ ప్లానెట్. థ్యాంక్స్ లాట్ అండి. సో అందరినీ ఫైట్ మాస్టర్స్ వెంకట్, వెంకట్ ఫైట్ మాస్టర్ నాకు లిటరలీ ఐ జస్ట్ కాల్ లైక్ ఐ ఫీల్ హీ హాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ లైఫ్. ఎందుకంటే పటాస్ సినిమాతోనే తనకి ఫస్ట్ టైం లైఫ్లో ఫుల్ ఫిల్మ్ కార్డ్ పడిందండి, సింగిల్ కార్డ్ పడింది పటాస్ సినిమాతో వెంకట్కి. సో ఆయనతో నాకు చాలా ఈజీగా ఉంటుందండి, మన తనతో మాస్టర్తో, మాస్టర్ నాకు నచ్చలేదు ఇంకా బాగా చేస్తే బెటర్ అనే అంత చనువు నాకుంది. సో థ్యాంక్స్ ఫర్ వెంకట్. అండ్ ఈ ఫిల్మ్లో బ్రిడ్జ్ ఫైట్ ఒకటి చేశారండి సతీష్ మాస్టర్. సో అండ్ హీస్ అ న్యూ మాస్టర్ యాక్చువల్లీ. డ్రాగన్ సతీష్ అంటారండి, ఏమంటారు? రియల్ సతీష్. ఓకే రియల్ సతీష్, ఆ ట్యాగ్ లైన్స్ నాకు తెలీదు. సో ఇట్ ఈస్ సతీష్. అండ్ ఓ మర్చిపోయా, నా స్టాఫ్లో తిరుపతి ఈ సినిమా అంతా ఉన్నావు, తిరుపతి ఎక్కడున్నారా రబ్బాయ్? దాదా సారీ సారీ అండి సారీ. వన్ 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 పర్సన్ దా తొందరగా వచ్చి, ఈ తిరుపతి మా డ్రైవర్ ఈజ్ బిన్ దే త్రో. థ్యాంక్స్ అలాట్. తర్వాత ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కొరియోగ్రాఫర్స్. నిజంగా పటాస్ తర్వాత చాలా బాగా డ్యాన్స్ చేశారు, ఎన్ని రివ్యూస్ వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ శోభి మాస్టర్ అండ్ జానీ మాస్టర్. అండ్ ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పప్పు. పప్పు ఎవరు అంటే సౌండ్ ఇంజనీర్, డబ్బింగ్ ఇన్ఛార్జ్ అండ్ సారీ శబ్దాలయాలో డబ్బింగ్ చెప్తుంటే డబ్బింగ్ ఇంజనీర్. ఈ సినిమాలో నిజంగా మా మిస్సెస్ కానీ మా ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా చెప్తుంటారు ఇంకా డబ్బింగ్ ఇంప్రూవ్, ఇంకా బాగా చేయి, ఇంకా బాగా చేయి, ఇంకెందుకో ఎక్కడో మిస్ అవుతుందని ఎప్పుడు వాళ్ళ చిన్న ఫీలింగ్ ఉంటూ ఉండేది. బట్ ఈ ఫిలింలో నిజంగా లైక్ దే టోల్ మీ ఇలాంటి ఏమీ లేదు మాకు, యువర్ డబ్బింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అని కాంప్లిమెంట్ ఇచ్చారండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పప్పు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ మెంబర్, ద క్రేన్ డిపార్ట్మెంట్, ద సెట్స్ డిపార్ట్మెంట్, ద బాయ్స్, ద డ్రైవర్స్, ఎవ్రీ వన్. ప్రతిరోజు సినిమాకి వెళ్ళిపోతుంటారు బట్ మీరు ఉంటేనే మా సినిమా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే యు ఆర్ ద పిల్లర్స్ ఫర్ అ ఫిల్మ్. మీరు లేకపోతే మేము సినిమాలు తీయలేం. ఎవరు హీరో అక్కడ వచ్చి సినిమా చేస్తాడండి, ఎలా చేస్తాడు? అన్ని పనులు చేయలేడు కదా హీరో. సో ఇది దిస్ ఇస్ ద హోల్ యూనిట్ విచ్ హెస్ బిల్డ్ దిస్ ఫిల్మ్. సో మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండి. వన్స్ అగైన్ మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఈ శ్రీరామనవమిని మాత్రం అండ్ ఈ ఉగాదిని నేను ఎప్పటికీ మర్చిపోనండి. థ్యాంక్స్ లాట్. ఈ మ్యాస్కెట్ అందరూ చెప్తున్నారు మర్చిపోయాను, సారీ కాజల్. నాట్ దాట్ షీస్ బీన్ రియలీ సపోర్టివ్. లైక్ ఫారెన్లో చలేస్తుంటుందండి నిజంగా పాపం ఆవిడ, లైక్ యూనో బికాస్ ద సాంగ్స్ మూలంగా. సో వీ హ్యాడ్ టు వేర్ లిటిల్ బిట్ లైట్ క్లోత్స్. సో షూటింగ్ అయిపోవాలని చెప్పేసి అక్కడే ఉండి, లేదు చేసేద్దాం
అని ఒక ఇదిలో అంటే జనరల్గా షార్ట్ టు షార్ట్ గ్యాప్లో వెళ్ళిపోయి కూర్చుందాం అదంతా కాకుండా షీ వాజ్ దేర్ షీ వాజ్ వెరీ సపోర్టివ్ టు ద ప్రొడక్షన్ హౌస్ అండ్ టు ద హోల్ టీమ్. సో మీ మా అందరి తరఫున థ్యాంక్స్ లాట్ కాజల్ అండ్ ద లక్కీ గర్ల్ ఫర్ ద ఫిల్మ్స్. థ్యాంక్స్ లాట్ అండ్ మే దిస్ స్ట్రీక్ కంటిన్యూ టు యూ.